హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టూరిస్ట్ మండో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మనం తిరుమలలో సర్వదర్శనం ఎందుకు క్యాన్సిల్ చేశారు అలాగే రీస్టార్ట్ ఎప్పటి నుంచి చేస్తారు అండ్ ఫైనల్గా కోవిడ్ నైన్టీన్ వల్ల వచ్చిన లేటెస్ట్ మార్పులు ఏంటంటే పూర్తిగా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మన ఛానల్ కంటెంట్ పూర్తిగా తెలుగులో ఉంటుంది సో కొంతమంది నార్త్ ఇండియన్స్ అలాగే ఇంకా డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు సో అందుకని నేను కొత్తగా ఇంగ్లీష్ కంటెంట్తో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో దానికి టైటిల్ ఛానల్ నేమ్ ఏది పెట్టాలో నాకు కొంచెం అర్థం కావడం లేదు సో ఎవరైనా మీకు తెలిసి ఉంటే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ వెళ్ళండి అక్కడ ఫైవ్ నేమ్స్ అనేవి ఉంటాయి సో వాటిలో మీకు ఏది నచ్చినట్లయితే దానికి మీరు ఓట్ చేయండి మనం ముందుగా తిరుమలలో సర్వదర్శనం ఎందుకు క్యాన్సల్ చేశారో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తూరు డిస్టిక్ ఓవరాల్ కరోనా రిపోర్ట్ తీసుకున్నట్లయితే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కరోనా కేసెస్ ఓన్లీ తిరుపతిలోనే నమోదవుతున్నాయి సో ఈ కరోనాని కట్టడి చేసే భాగంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ సర్వదర్శనం అనేది క్యాన్సిల్ చేశారు సో అది మళ్ళీ ఎప్పటి నుంచి ఉంటుందంటే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ సర్వదర్శనం అనేది మళ్ళీ పునః ప్రారంభిస్తారు సో అది ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది టీటీడీ వాళ్ళు ముందుగానే చెప్తారు సో మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నందువలన తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని కీలక మార్పులు అయితే వచ్చాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమలకు ఎంట్రీలో చాలా కొత్త చేంజెస్ అయితే వచ్చాయి సో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తిరుమలకు వెళ్ళాలనుకుంటే రేపటికి ఎవరికైతే దర్శనం ఉంటుందో వాళ్ళు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి కాలినార్క మార్గాన తిరుమలకు వెళ్ళవచ్చు సో అలిపిరి అలాగే శ్రీవారి మెట్టు మార్గాన ఉదయం తొమ్మిది గంటల నుంచి మీరైతే తిరుమలకు వెళ్ళవచ్చు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట అంటే వన్ పిఎం నుండి ఈ అలిపిరి టోల్ గేట్ దగ్గర బస్సులో వెళ్ళేవాళ్ళు వెహికల్లో వాళ్ళు అయితే మధ్యాహ్నం ఒంటి గంట వన్ పిఎం నుండి అయితే వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ ఇది తిరుమలకి ఎంట్రీలో వచ్చిన కొత్త మార్పులు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ తిరుమల లోకల్ టెంపుల్స్ ఈ లోకల్ టెంపుల్స్లోకి కొత్తగా కొన్ని మార్పులు అయితే వచ్చాయి సో ఎవరైతే ఈ పాప వినాశనం ఆకాశగంగా జపాలికి అయితే వెళ్తున్నారో వాళ్ళకి ఎక్కడే కానీ వాటర్లోకి అయితే ఎంట్రీ ఉండదు ఫ్రెండ్స్ ముందైతే ఆకాశగంగాలోకి అయితే ఎంట్రీ ఉండేది సో ఇప్పుడు రీసెంట్గా వాటర్ లేక్ కూడా ఎంట్రీ లేదు ఓన్లీ అక్కడున్న అంజనాదేవి అమ్మవారి గుడిలోకి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేది ఫ్రెండ్స్ ఎక్కడే కానీ వాటర్లోకి అయితే ఎంట్రీ లేదు సో ఎవరైతే శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు నేరుగా కళ్యాణ కట్టలోకి వెళ్ళి తలనీళ్ళు సమర్పించేసి దెన్ ఫైనల్గా అక్కడే బాత్రూమ్స్ అనేవి ఉంటాయి వాడుకోవచ్చు లేకపోతే తిరుమలలో చాలా ప్లేసెస్లో బాత్రూమ్ ఫెసిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్ దాన్ని ఖచ్చితంగా వాడుకోండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే సోమవారం నుంచి సర్వదర్శనం క్యాన్సల్ చేశారు కదా ఇక తిరుమలకి వెళ్ళాలనుకుంటే ఇక ఏం చేయాలి సో మీరు ముందుగా ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటర్ దర్శన టికెట్స్ బుక్ చేసుకుని ఉండాలి లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ మంత్కి ఓన్లీ ఇంకా టూ డేస్కి టికెట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో వెంటనే వెళ్ళి బుక్ చేసుకోండి అలాగే మీకు దగ్గరలో ఉగాది లేకపోతే ఇంకా దగ్గరలో మీరు తిరుమలకి వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ వర్చువల్ సేవా టికెట్స్ అనేవి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ఇలా ఆన్లైన్ వర్చువల్ సేవా టికెట్స్ కావాలనుకుంటే వాళ్ళు ఇద్దరు కపుల్స్ ఏ ఉండాలి సో వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు ఆన్లైన్ కళ్యాణోత్సవం టికెట్ అనేది పర్చేస్ చేయాలి వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ థౌజండ్ రూపీస్ ఒక్కొక్క టికెట్ సో ఎవరైనా కావాలనుకుంటే నేరుగా టీటీడీ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ సేవ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు మీరు అయితే టికెట్ బుక్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇంకా తిరుమల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి ఒక చాట్ చేసినట్లయితే మన ఛానల్ నుంచి చాలా రిప్లైస్ అయితే వస్తాయి సో మీరు ఖచ్చితంగా మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ నో ఫేక్ న్యూస్ ఓన్లీ టీటీడీ న్యూస్ మాత్రమే ఉంటుంది అది ఫేక్ న్యూస్ అయితే అస్సలు కదా ఫ్రెండ్స్ టీటీడీ నుంచి వచ్చిన అఫిషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే మన ఇంగ్లీష్ ఛానల్ ఓటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో వెంటనే మీరు వెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి ఓటు వేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా టుమారో నైట్ కల్లా ఎంతమంది అయితే ఓట్లు వేస్తారో ఆ ఓటింగ్ ప్రకారం కొత్త ఛానల్ నేమైతే డిసైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో వెంటనే మీరు వెళ్ళి ఆ ఓటు వేయండి సో శ్రీవారి భక్తులకి మరింత ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓం నమో వెంకటేశాయ